हेलो फ्रेंड्स चूस्तुन्नारु वीवीआर एग्जाम टिप्स एपी हिस्ट्री की संबंधी टाप स्कोर की संबंधी कीलक अंशालु मनं मात्लाडुकुंदां इप्पटिके मनं चाला वीडियोस चेसुकुन्नां दानिलो भागंगा ई रोज चेसुकुंटुन्नां काकपोते इंतकु मुंदु चेसिन वीडियोकी ई वीडियोकी मनकु कोंचेम डिफरेंट उंदि एंटि आ डिफरेंट अनि नेनु चेप्तानु लेकपोते वीडियोलोकि वेल्दां वीडियोलो एंटंटे इप्पटि वरकु మనం యాన్సెంట్ పాటువంటి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కొంతవరకు నేర్చుకున్నాము. ఇప్పుడు ముఖ్యంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా స్వాతంత్రోద్యమం చూస్తున్నాం. అంటే నేను మీకు ఇప్పటివరకు ఏం చేశానంటే టాపిక్స్ ఇచ్చాను. అంటే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్స్ స్కోరింగ్ ఏరియా ఏది, ఎంతవరకు బీట్స్గా వచ్చినటువంటి అంశాలు, ఏ అంశాల నుంచి బీట్స్గా వచ్చున్నాయి, రిపీట్గా వచ్చున్నాయి, మనం ఎక్కడ అది బిట్గా మలుచుకోవాలి, దేన్నైతే మనం కీ పాయింట్గా భావించవచ్చు, దాన్నైతే నోట్స్లో పెట్టుకోవచ్చు, దేన్నైతే రివిజన్ చేయవచ్చు అన్నదే మనం ఇంతవరకు చర్చించాం. ఈరోజు ఏంటంటే వందే మాతృ ఉద్యమం. ఇక్కడ నుంచి మనకు ఆంధ్ర చరిత్ర ఆంధ్రలో ముఖ్యంగా మోడర్న్ పార్ట్లో స్వాతంత్రోద్యమ చరిత్ర జరిగినప్పుడు దేశవ్యాప్తంగాను ఆంధ్రప్రదేశ్లోనూ రెండు విభాగాలుగా రెండు కలిపి చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అందుకని చెప్పి ఇది నేనేదో టాపిక్ లాగా వందే మాతృ ఉద్యమం చూడండి చదవండి అని చెప్తే ఈ నోట్స్ తయారీలో మీకు కన్ఫ్యూజన్ వస్తుందేమన్నటువంటి ఒక సందేహం కలిగింది. అందుకని దీనిలో వందే మాతృ ఉద్యమం మనం ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. వందే మాతృ ఉద్యమం అంటే ఇక్కడ వరకు మనం వచ్చాం. ఈ వందే మాతృ ఉద్యమం ఏ రకంగా మన నోట్స్ని తయారు చేసుకోవాలి, వందే మాతృ ఉద్యమం నుంచి ఏ అంశాల నుంచి బిట్లుగా రావచ్చు, ఏ క్యారెక్టర్స్ ఇందులో కీలకం, ఏ సంఘటనలు కీలకం, మన నోట్స్లో ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి, మనం మన పుస్తకంలో చదవాల్సినటువంటి కీలకమైనటువంటి పార్ట్ ఏది, కీలకమైనటువంటి అంశాలు ఏంటి, ఇది నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్. ముఖ్యంగా వందే మాతృ నుంచి ఎందుకు స్టార్ట్ చేశానంటే వందే మాతృ ఉద్యమం చాలా క్రూషియల్, ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ వందే మాతృ ఉద్యమంలో కూడా మనం మూడు విభాగాలుగా చూడాల్సి ఉంటుంది. కేవలం ఒక విభాగంగా చూడడానికి కాదు ఇది వందే మాతృ ఉద్యమం, ఎందుకంటే ఇది బెంగాల్ విభజనకు సంబంధించినటువంటి జరిగిన ఉద్యమం. వందే మాతృ ఉద్యమంలో వందే మాతృ ఉద్యమం ఉంది, స్వదేశీ ఉద్యమం ఉంది, బిపిన్ చంద్రపాల్ ఆంధ్రప్రదేశ్ పర్యటన, ఇలా మూడు విభాగాలుగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర మన సిలబస్లో పొందుపరుచున్నారు. ఈ మూడు విభాగాల నుంచి మనకి ఏపీ హిస్టరీ నుంచి బిట్లు అడుగుతున్నారు, ఇండియన్ హిస్టరీలో కూడా బిట్లు అడుగుతున్నారు, జిఎస్లో కూడా బిట్స్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ చాప్టర్, చాలా జాగ్రత్తగా మీరు ఇది నేర్చుకోవాల్సి ఉంది. అందుకని దీన్ని కొంచెం అంటే ఈ ఒక్క వందే మాతృ మీద పూర్తి స్థాయి వీడియో చేద్దామా అనిపించి చేశాను. మీరంతా కూడా లైక్ చేస్తారనే ఆశిస్తున్నా. ఒక వీడియోలోకి వెళ్దాం. మనం ముందే చెప్పుకున్నాం బెంగాల్ విభజన, ముందుగా మనం వందే మాతృ ఉద్యమం చేసుకున్నాం చెప్పుకుంటున్నాం. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగింది ఈ బెంగాల్ విభజనకు సంబంధించి మనం రాసేటప్పుడు ముందు మన నోట్స్లో ముందుగా సంవత్సరాలు, ఈ సంవత్సరాలు చూసుకోవాలి మనం, ఈ సంవత్సరాలు ప్రాధాన్యత ఏంటి అన్నది చూసుకోవాలి. ముందుగా 5 జూలై 1919 బెంగాల్ విభజన ప్రకటన వెలువడింది. లార్డ్ కర్జన్ బెంగాల్ విభజనకు సంబంధించి ఒక ప్రకటన జారీ చేశాడు. ఈ 5 జూలై 1919 బెంగాల్ విభజన ప్రకటన వచ్చింది 5 అక్టోబర్ 16 అమల్లోకి వచ్చింది. ఈ రెండు తేదీలు ఏమో ఇంపార్టెంట్, ఇక తేదీలతో సహా మనం గుర్తుపెట్టుకోవాలి. 5 జూలై 1919 5 అక్టోబర్ 16 అదే రోజు అక్టోబర్ 16 రెండోసారి ఎందుకు రాశాను అంటే దీన్ని బ్లాక్ డేగా భావించారు. ముఖ్యంగా కలకత్తా బెంగాల్ ప్రజలంతా కూడా దీన్ని బ్లాక్ డేగా భావించారనమాట. బ్లాక్ డే ఎందుకు భావించారు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. బెంగాల్ విభజన అంటే ఏం చేశారంటే తూర్పు బెంగాల్ పశ్చిమ బెంగాల్గా విభజించారు. పశ్చిమ బెంగాల్లో హిందువులు ఎక్కువ ఉన్నారు, తూర్పు బెంగాల్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు. అప్పుడు బ్రిటిష్ వారిని విభజించి పాలించారు అనే నినాదంతో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ జాతీయవాదం ఎక్కువగా ఉండడం, జాతీయ నాయకులు ఎక్కువగా కేంద్రీకృతం అవడం, ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమ బీజాలు అది ఎక్కువ స్థాయిలో నాటబడడం, విపరీతమైనటువంటి రెవల్యూషన్ అన్నది బెంగాల్లో ఉండడం వల్ల ముందుగా దానికి మొక్కలు చేస్తే మతపరమైనటువంటి విద్వేషాలు వస్తాయి, ఆటోమేటిక్గా ఉద్యమం పలచబడుతుంది అన్నటువంటి ఒక ఎత్తుగడ ఈ బెంగాల్ విభజన.
ఆ రకంగా చేయడం వల్ల అక్టోబర్ 16న ఈ అమలు అనేది స్టార్ట్ చేశారు. అమలైన తర్వాత అక్టోబర్ 16న బ్లాక్ డేగా భావించారు. ఈ బ్లాక్ డే రోజు ఏం చేశారంటే వాళ్ళంతా కూడా పాదరక్షలు చెప్పులు వేసుకోకుండా నదిలో స్నానాలు చేయడం, అందరూ అన్నదమ్ములు వలె ఉండాలి, కలిసి ఉండాలి మనం అని చెప్పి రాఖీలు రక్షాబంధన కార్యక్రమాలు చేపట్టడం, స్వదేశీ వస్తువుల్ని స్వదేశీ దుస్తుల్నే ధరించాలి అనుకుని ఒక తీర్మానం చేయడం, ఈ మూడు సంఘటనలు కూడా అక్కడ జరిగాయి. అందువల్ల ఈ అక్టోబర్ 16న స్వదేశీ ఉద్యమం కూడా బయలుదేరింది. అంటే వందే మాతరం ఉద్యమం ఒకవైపు జరుగుతుంది. వందే మాతరం అంటే ఎక్కడ నుంచి తీసుకున్నారు? బంకించంద్ర ఆనంద మఠ నుంచి తీసుకున్నారు. బంకించంద్ర రాసిన బంకించంద్ర చటర్జీ రాసినటువంటి ఆనంద మఠ నవల నుంచి ఈ వందే మాతరం నినాదాన్ని తీసుకున్నారు. ఇదే సమయంలో 1905లో సెప్టెంబర్లో మద్రాసులో బీచ్ సమావేశం అని ఒక పెద్ద సమావేశం నిర్వహించారు, ముఖ్యంగా ఈ వందే మాతరం ఉద్యమానికి సంబంధించి కార్యాచరణ ప్రకటించడం కోసం. ఈ సమావేశం 1906లో ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంవత్సరం ప్రతి ఏడాది జరిగే సంవత్సరం కలకత్తాలో జరిగింది. ఈ సమావేశంలో కూడా తీర్మానం చేసినారు. దీనికి దాదాపు నవరోజీ అధ్యక్షత వహించాడు. ముఖ్యంగా స్వరాజ్యం, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య అనే నాలుగు నినాదాలతో ఈ సమావేశం జరిపారు. తర్వాత 1917 ఫిబ్రవరిలో బాలభారత సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఈ బాలభారత సంఘం ముఖ్యంగా స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి. ఇవి సంవత్సరాలు అంటే మనకి ఈ పాటలో వచ్చే సంవత్సరాలు కీలక భాగాలు. ఇక తర్వాత క్యారెక్టర్స్ చూద్దాం. ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, కేకే మిత్ర అంటే కృష్ణ కుమార్ మిత్ర, వీళ్ళిద్దరు ఫస్ట్ స్టార్టింగ్ వందే మాతరం ఉద్యమాన్ని కలకత్తా బెంగాల్లో ప్రారంభించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ కేకే మిత్ర, కృష్ణ కుమార్ మిత్ర స్వదేశీ ఉద్యమానికి ఒక నినాదాన్ని ఇచ్చాడు. ఆయన బాయ్కట్, బహిష్కరణ, సంజీవని అనే ఆయన పత్రిక ఒకటి ఉంది, సంజీవని అనే పత్రిక, ఆ పత్రికలో బాయ్కట్ అనే ఒక నినాదాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి కేకే మిత్ర, కృష్ణ కుమార్ మిత్ర. మనకి వందే మాతరం ఉద్యమంలో అద్భుతమైన పాత్ర వహించినటువంటి పత్రికలు కూడా ఇక్కడ మనం చూద్దాం. కృష్ణ పత్రిక మచిలీపట్నం, ఇది కొండ వెంకటప్ప గారు స్థాపించారు. ఇది సంపాదకుడిగా ముట్టూరు కృష్ణారావు గారు వ్యవహరించారు. అలాగే ఈ ముట్టూరు కృష్ణారావు గారు కూడా ఈ పత్రికలో అంటే ఈ ఉద్యమం వందే మాతరం ఉద్యమం బాగా వ్యాప్తి చెందాలంటే అతివాద నాయకులు ఎవరైనా పర్యటనకు రావాలి అని చెప్పేసి ఒక లేఖ రాయడం వల్ల దానికి స్పందించి బిపిన్ చంద్రపాల్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన జరిగింది. ఈ కృష్ణ పత్రిక చెప్పాను కదా, స్వరాజ్యం, ఈ స్వరాజ్యము విజయవాడ నుంచి వచ్చింది. ఇది టంగుటూరు ప్రకాశం పంతులు స్థాపించాడు. దీనికి సంబంధించి ఒక ట్విస్ట్ మీకు చెప్పాలి, అత్యంత ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే 2011లో ఈ స్వరాజ్య పత్రిక స్థాపకుడు ఎవరు అని చెప్పేసి ఒక బిట్టు మన గ్రూప్ టూలో వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఆప్షన్ టంగుటూరు అని ఉంది, తెలుగు మీడియంలో ఆ ఆప్షన్ లేదు. కాబట్టి మనం దీన్ని బట్టి మనకు అర్థమవ్వాల్సిన అంశం ఏంటంటే ప్రతి ప్రశ్న మనం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో చదువుకోవాల్సిందే. అలా చదువుకోవడం వల్ల ఒకటి ఆప్షన్స్లో మిస్టేక్స్ ఉంటాయి తెలుస్తాయి, ప్రశ్న ఇచ్చే విధానం ఒకటి తెలుస్తుంది. అంతకుముందు కూడా గ్రూప్ మన ఫిలిమ్స్లో కూడా ఒక విచిత్రమైన పెట్టించాడు, లాంగెస్ట్ రివర్ అని చెప్పి, లాంగెస్ట్ రివర్ అని ఇంగ్లీష్లో ఇచ్చి పెద్ద నది అని తెలుగులో ఇచ్చారు. మనకు అక్కడ నైల్ అనేది అమెజాన్ అనేది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆప్షన్లో అమెజాన్ రెండు ఉన్నాయి, ఆప్షన్స్లో ఆ రెండు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఈ నైలు రివరు అమెజాన్ రివర్ రెండు ఉన్నాయి. అలా తెలుగు చూసే పెట్టేవారు అందరూ తప్పయింది, ఇంగ్లీష్ పెట్టేవారు అందరూ రైట్ అయింది, రెండు ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ స్వరాజ్య పత్రిక స్థాపకుడు ఎవరు అనుకోవడం పెట్టించి ఇంగ్లీష్ మీడియంలో టంగుటూరి అని ఆప్షన్ ఇచ్చి తెలుగు మీడియంకి వచ్చినప్పటికీ వేరే వేరేవో ఆప్షన్స్ ఇచ్చారు. అలా ఆప్షనే లేదు కాబట్టి నాకు ఈ పత్రికల మీద సపరేట్గా రా ఇది ఉండాలి అని ఇన్ఫర్మేషన్ ఉండాలి అనిపించింది. అలాగే దేశమాత ఇది చలకమర్తి గారు స్థాపించింది రాజమండ్రిలో, ఇంకొక ఆంధ్ర కేసరి ఇది కూడా చలకూరు వీరభద్రరావు గారు స్థాపించింది ఈ ఆంధ్ర కేసరి. ఇంకొక నవయుగ ఇది ఎందుకు రాశానంటే వందే మాతరం ఉద్యమం టైంలో ఈ పత్రికల మీద ఆంక్షలు విధించారు, అంటే అవి పంపిణీ పబ్లిష్ చేయకుండా ఉండాలని చెప్పి. ఆ టైంలో ఈ నవయుగ పత్రిక తొలిసారిగా మూతపడిపోయింది, అంటే ఈ ఆంక్షల వల్ల మరి అది పత్రిక నడవలేక మూసేశారనమాట. అంటే వందే మాతరం ఉద్యమ కాలంలో ఆంక్షల వల్ల మూతపడిన పత్రిక ఏది అంటే నవయుగ. అంటే ఈ రకంగా మనకి బిట్స్ కోణంలో కూడా తయారు చేసాం. లేకపోతే ఇక్కడికి వచ్చినప్పటికీ క్యారెక్టర్స్
ఇవన్నీ కూడా వందే మాతరం ఉద్యమానికి సంబంధించిన క్యారెక్టర్స్. ఒకే సుబ్రహ్మణ్యం అయ్యర్ మనం చెప్పాం, 1905 సెప్టెంబర్లో మద్రాసులో బీచ్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి ఈ సుబ్రహ్మణ్యం అయ్యర్ అని చెప్పి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సుబ్రహ్మణ్యం అయ్యర్ స్వదేశీ మిత్రన్ అనే ఒక పత్రికను స్థాపించాడు. అలా మనం ఆయన తాలూకా ఇంకేముందండి, స్వదేశీ మిత్రన్ అనే పత్రికని స్థాపించాడు ఆయన. ఆ రకంగా సుబ్రహ్మణ్యం అయ్యర్కి ఇక్కడ మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత దాదాభాయ్ నౌరోజీ అది చూసుకుంటే ఐఎన్సీ సమావేశం, కోల్కతా ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించాడు. అంటే వందే మాతర ఉద్యమానికి సంబంధించి స్వరాజ్యం, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య అనే 4 అంశాలకు సంబంధించి తీర్మానాలు ఆమోదించారు. ఇకపోతే ఈ కేలా శ్రీరామమూర్తి చూసుకుంటే ఈ మద్రాసు బీచ్ సమావేశం ఏదైతే ఉందో ఆ మద్రాసు బీచ్ సమావేశంలో ఈ కేలా శ్రీరామమూర్తి ఆయన వందే మాతర గీతాన్ని ఆలపించాడు. అది ఆ రకంగా ఆయన ప్రత్యేకం. ఇక సుబ్రహ్మణ్యం భారతి ఈయన తమిళ మహాకవి. ఈ సుబ్రహ్మణ్యం భారతి పలు పద్యాలు ఈ బీచ్ సమావేశానికి అటెండ్ అయ్యి పలు పద్యాలు చదివాడు. ఇకపోతే ఈ సిహెచ్ సుబ్బారావు ఈ సమావేశం సందర్భంగా జాతీయ నిధి అంటే వందే మాతర ఉద్యమానికి అవసరమైనటువంటి జాతీయ నిధిని ఏర్పాటు చేయడానికి ఈయన సంకల్పించాడు. ఈ జాతీయ నిధికి ఈయన రూపకల్పన చేశాడు అనమాట. ఇకపోతే మునగాల రాజా, ఈ మునగాల రాజా గారు చాలా ప్రత్యేకం ఉంది. ఈయన ఏంటంటే స్వదేశీ ఉద్యమం ఒకవైపు, అలాగే వందే మాతర ఉద్యమం ఇంకో వైపు కూడా సహకారం అందించాడు. అంతకుముందు జపాన్ రష్యా మీద యుద్ధం గెలిచిందనమాట. అదే సమయంలో రష్యా మీద జపాన్ గెలిచిన తర్వాత మన ఈ భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితం, అంటే చిన్న చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళ మీద గెలవచ్చు అన్నటువంటి ఒక మోటో వచ్చింది. అందువల్ల అదే సమయంలో ఈ మునగాల రాజా తన ఇద్దరు పిల్లలకి జపాన్ సైన్యాధికారి అయినటువంటి టూగో, నావికాధిపతి అయినటువంటి నోగి, ఈ టూగో నోగి అని చెప్పి ఇద్దరికి తన ఇద్దరు బిడ్డల పేర్లు పెట్టుకున్నాడు. ఇక్కడ జపాన్ సైనికాధికారి పేరు, అలాగే నావీ అధికారి పేరు కూడా ఈ మునగాల రాజావారు తన కొడుకులకు పెట్టుకున్నారు. ఈ యొక్క సమావేశాలకు కానీ అన్నిటికి కూడా ఆర్థిక సహకారాన్ని అందించేవారు అనమాట మునగాల రాజావారు. అలాగే ఇక చెలకూరి వీరభద్రరావు, గంటె లక్ష్మణ, ఒంగటూరు శ్రీరాములు ఈ ముగ్గురు ప్రత్యేకత ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం 1907 ఫిబ్రవరి. ఇది బాలభారత సంఘం స్థాపకులు. ఒకసారి వచ్చింది బిట్టు బాలభారత సంఘం స్థాపకులు ఒక పేరు వస్తారు. ఇందులో మెయిన్గా చెలగూరు వీరభద్రరావు గారు. ఈ రకంగా మనం సుబ్రహ్మణ్యం అయ్యర్, దాదాభాయ్ నౌరోజీ, కేలా శ్రీరామమూర్తి, సుబ్రహ్మణ్యం భారతి, సిహెచ్ సుబ్బారావు, మునగాల రాజా, చెలగూరు వీరభద్రరావు, గంటె లక్ష్మణ, ఒకటూరు వీళ్ళు వీరితో పాటు ఈ మద్రాసు బీచ్ సమావేశం సక్సెస్ అయింది. ఈ సమావేశం తాలూకు ప్రభావం వందే మాతర ఉద్యమానికి ఎంతో దోహదం చేసింది. అదే సమయంలో మనం ఇక్కడ చెప్పుకున్నాం 1905 అక్టోబర్ 16న స్వదేశీ ఉద్యమం కూడా ప్రారంభమైంది. ఈ స్వదేశీ ఉద్యమానికి మన ఆంధ్రప్రదేశ్లో నేతృత్వం కొంతమంది వహించారు. సివై చింతామణి, ఈయన భారత పారిశ్రామిక సంఘ కార్యదర్శిగా ఉండేవారు. ఈ సివై చింతామణి ఈయన విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఈ యొక్క స్వదేశీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. అలాగే చిలకమంతి లక్ష్మీ నరసింహం రాజమండ్రిలో ఈ స్వదేశీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఐదారు కాళేశ్వరరావు గారు విజయవాడలో మన స్వదేశీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. కొండా వెంకటప్పయ్య గుంటూరులో స్వదేశీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఈ కె వెంకట రమణారావు గారు ఈయన నెల్లూరులో స్వదేశీ సంఘం అన్నది ఒక సంఘాన్ని స్థాపించారు. ఈ రకంగా మనం స్వదేశీ ఉద్యమానికి నేతృత్వం వహించిన క్యారెక్టర్స్ని వీళ్ళని చూసుకోవాలి. వందే మాతరంలో కీలక భాగం ఉన్నటువంటి వీళ్ళని చూసుకోవాలి. ఇక్కడికి వచ్చిన మరికొన్ని పేర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా స్వదేశీ ఉద్యమానికి సంబంధించి. అంటే చెప్పాను ఇప్పుడే మీకు జపాన్ రష్యా మీద గెలవడం అనే ప్రభావం వందే మాతర ఉద్యమంలో కూడా పడడం వల్ల శ్రీరామ్ అని చెప్పి ఒక ఆయన బందరు చెందినవాడు, అంటే మచిలీపట్నం చెందిన ఈ శ్రీరామ్ అని ఆయన వీరబ్రహ్మం జపనీయం అనే గ్రంథాన్ని రాశాడు. ఈ తర్వాత ఆదిపూడి సోమనాథరావు అని చెప్పి ఒక ఆయన జపాన్ చరిత్రను రాశాడు. ఈ జపాన్ చరిత్రని మన మునగాల రాజా గారికి అంకితమిచ్చాడు. ఆదిపూడి సోమనాథరావు జపాన్ చరిత్ర రాసి మన మునగాల రాజా గారికి అంకితమిచ్చాడు. ఈ న్యాయపతి సుబ్బారావు రాజమండ్రిలో ఈయన లాయర్ అడ్వకేటు, ఈయన రాజమండ్రిలో జాతీయ కళాశాలని స్థాపించాడు. ఈ జాతీయ కళాశాలకి చాలామంది వీరరాజు అని చెప్పి ఇంకా కొంతమంది విరాళాలు కూడా అందించారు. అలాగే ఈ గొట్టేటి జానకరామయ్య వసాక అనే ఉదయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే స్వదేశీ ఇది చేయాలనే ఉద్దేశం మీద పెట్టెలు తయారు చేయడం కోసం, అంటే బాక్సెస్, ఈ గొట్టేటి జానకరామయ్య. అలాగే ఈ శ్రీనివాస శాస్త్రులు ఇవన్నీ, ఈ శ్రీనివాస శాస్త్రులు కూడా నెల్లూరులో స్వదేశీ వస్త్ర నిలయం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే వెన్నెల కంటి నరసయ్య రాత్రి పాఠశాలని నెల్లూరులో ఏర్పాటు చేశాడు. ఇక ఈ దాసు నారాయణ జాతీయ నాటకరంగం అంటే నాటకాల ద్వారా
ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నటువంటి ఆలోచనతో జాతీయ నాటక రంగాన్ని ఏర్పాటు చేశాడు. ఈ భావనాచారి కూడా వస్తువులు తయారు చేయడానికి జపాను వెళ్ళారు. ఈ మల్లాది వెంకట సుబ్బారావు పెన్సిల్ తయారు చేయడానికి, పెన్సిల్ ఎలా తయారు చేస్తారో వాటి కోసమని జపాన్ వెళ్ళారు. ఇక అరవింద్ ఘోష్, బిపిన్ చంద్ర, ఏకే దత్త అంటే అక్షయ్ కుమార్ దత్త ఈ ముగ్గురు కలిసి బెంగాల్లో వందే మాతృ ఉద్యమానికి నేతృత్వం వహించారు. ఇది మనం వందే మాతృ ఉద్యమం కోణంలో చూడాలి. జాతీయ స్థాయిలో వందే మాతృ ఉద్యమానికి పాల్గొన్న వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్ పరంగా పాల్గొన్న వ్యక్తులు. జాతీయ స్థాయిలోనూ మన ఆంధ్రప్రదేశ్లోనూ ఇదంతా స్వదేశీ ఉద్యమం, ఇదంతా కూడా వందే మాతృ ఉద్యమం. ఆ రకంగా మనం రెండు పార్ట్లుగా విభజించుకొని వ్యక్తులు రాసుకొని ఆ వ్యక్తులు చేసిన కార్యకలాపాలు కానీ విడగొట్టుకొని రాసుకుంటే మనకి నోట్స్ ఈజీగా ఉంటుంది. ఈ అక్షయ్ కుమార్ దత్ స్వదేశీ బంధన సమితి అనే బారిసాలు అనే ప్రాంతంలో ఏర్పాటు చేశాడు, స్వదేశీ బంధన సమితి. అలాగే చిత్తంబర్ పిల్లె ఈయన మద్రాసులో నేతృత్వం వహించాడు వందే మాతృ ఉద్యమానికి. ఈయన స్వదేశీ స్టీమ్ నావిగేషన్ అనే దీన్ని స్థాపించాడు. ఇక ముంబైలో తిలక్, అదే బొంబాయిలో తిలక్ పోరాడాడు, అదే పోరాటం చేశారు. హైదర్ రాజా ఢిల్లీలోను, అజిత్ సింగ్ పంజాబ్ లాలా లజపత్ రాయ్ లాహోర్, ఈ పంజాబ్ లాహోర్లో అజిత్ సింగ్ అండ్ లాలాజీ లజపత్ రాయ్ వందే మాతృ ఉద్యమాన్ని చేశారనమాట, అంటే నేతృత్వం వహించారు. ఇలాగా మనకి ఏంటంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఈ సంవత్సరాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, ఈ క్యారెక్టర్స్ అలాగే రచనలు ఉన్నాయి. క్యారెక్టర్స్లో రచనలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, సంవత్సరాలు ఉన్నాయి. ఈ వీటిని మనం ఇలా సంవత్సరాలు విడగొట్టడం, పత్రికలను విడగొట్టడం, వ్యక్తులను విడగొట్టడం, ఆ వ్యక్తులు చేసినటువంటివి ఏమేమి చేశారు, వాళ్ళ దాని ప్రత్యేకత ఏంటని చెప్పి ఇదంతా నేను బోర్డు పక్కపక్కన రాశాను. మీరు నిలువుగా రాసుకుని చేయగలిగితే మనకి చాలా ఈజీగా అవుతుంది. వందే మాతృ ఉద్యమాన్ని మనం చాలా అంటే చక్కగా రాసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఇలా రాసి కానీ ఒక్కసారి చదివి చూడండి, మీకు అర్థమవుతుంది అంత ఈజీగా మనం దీన్ని చేయొచ్చు. అంటే వందే మాతృ ఉద్యమాన్ని స్వదేశీ చూసాం, మళ్ళీ బిపిన్ చంద్ర పాల్ పారెట్టు వేరేగా మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.